ఒక హాస్పిటల్ అంటే మా మేము ఫెసిలిటీ అని పెట్టాము దాంట్లో. ఈవా అని ఒక మేము పెట్టిన ఈవా అనే దానికి డెఫినేషన్ వేరే అనుకోండి, వాట్ ఎవర్, ఇది ఈవా హాస్పిటల్స్ వాళ్ళు ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, అది వాళ్ళ ఐఎఫ్ ఐవిఐ ఐవిఎఫ్ అనే దాని మీద ఉన్న ఆల్రెడీ జరుగుతున్న వాళ్ళు వాళ్ళు హర్ట్ అయ్యి వాళ్ళు దాని గురించి ఈ హాస్పిటల్ మాకు సంబంధించిన హాస్పిటల్ మ్యాటర్ దీంట్లో వచ్చింది. మన సినిమా మీడియా ఎంత పవర్ఫుల్ మీ అందరికీ తెలుసు. దీనివల్ల అన్నెసరీగా మాకు ఒక డిస్టర్బెన్స్ లాంటిది జరిగిందనే విషయంతో వాళ్ళు వాళ్ళకు కోర్టు ద్వారా వాళ్ళకు వాళ్ళ న్యాయం కోసం వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా అప్పుడు అది కోర్టు కూడా వెంటనే థియేటర్స్ మీద కాకుండా ప్రస్తుతానికి ఆ ఓటీటీ వరకు మీ అని చెప్పి వాళ్ళు ఒక ఇది తెచ్చుకోవడం జరిగింది ఆర్డర్. నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి, అరే మాకు తెలియని విషయం, చాలా షాక్ అయ్యాం మేము, ఇక్కడ మేము ఎవరిని బాధ పెట్టడం కానీ ఎవరినైనా కించపరచడం కానీ అస్సలు లేదు. మనం కాన్సెప్ట్ బ్యాక్డ్రాప్లో ఏదో ఒక పేరు, దాని మీనింగ్ ఒక లైఫ్ అని, దానికి ఉమెన్స్ లైఫ్ అని ఏదో మేము ఊహించుకుని డైరెక్టర్స్ వాళ్ళ దేంతో మేము కన్విన్స్ అవటం అలా మొదలుపెట్టింది. ఇంకొకళ్ళ మనోభావాలని ముందు బాధ పెట్టడం అనేది అది సమంజసం కాదు. వెంటనే వాళ్ళని నేను కాంటాక్ట్ చేసి, సార్ ఇది మాకు తెలియకుండా జరిగింది అని వెంటనే వాళ్ళతో నేను సంప్రదిస్తే, వాళ్ళు మాకు ఏ రకమైన మాకు మీ పట్ల కానీ మీ సినిమా ఇండస్ట్రీ పట్ల కానీ చాలా గౌరవం ఉందండి, మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని కాదు మేము చేయాలి అనుకుంది, కాకపోతే ఇలాంటి మాకు కొంచెం మాకు హర్టింగ్గా ఉంది కాబట్టి అంటే అప్పుడు నేను వెంటనే వాళ్ళకి రెస్పాండ్ అయ్యి దాంట్లో ఈ ఫిలింలో నేను దాని ఈవా అనే దాని మీద వాళ్ళని మేము తీసేస్తామంటే దానికైతే మాకు అసలు ఏమాత్రం అభ్యంతరం లేదంటాం జరిగింది. వెంటనే వారు కూడా అంత పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటం నిజంగా నేను ఇవాళ పత్రికా ముఖంగా అందరికీ మీడియా ముఖంగా ఆయనకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వెంటనే నేను అప్లై చేసేది వెంటనే దాన్ని తీసేయటం కూడా జరిగింది. ఇది ఇక ఫ్యూచర్లో డిజిటల్ మీడియా కానీ ఏ రకంగానే ఇంకా ముందు కనపడదు అది. అయితే మనకున్న థియేటర్లో ఉన్న ఇప్పుడు థర్డ్ వీక్ రన్ అవుతుంది దాంట్లోకి మనం సెన్స్ మన కొన్ని ఫార్మాలిటీస్ సినిమాకు ఉన్నాయి కాబట్టి అది సెన్సార్ ద్వారానే వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఆ కేడిఎంలు మార్చేది అనే టైం కొంత టైం స్పేస్ తీసుకుంటుంది. అది కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం, వేర్ దే గ్లాడ్లీ అక్సెప్టెడ్ అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఈవా అనే దాని ఆ పదాన్ని మేము ఆ సినిమాలో లేకుండా మా ప్రయత్నాలు మేము తీసుకోవడం జరిగింది. దీన్ని ఒక దీనికి ఆల్రెడీ మీడియాలో ఇది వచ్చింది కాబట్టి వెంటనే మేము మళ్ళీ వచ్చి అది పిల్లలు మేము మీకు అందరికీ మా బాధ్యత వచ్చి ఇలా దాన్ని పూర్తయింది అవుట్ సైడ్ వెంటనే మేము కూర్చుని దాన్ని సెటిల్మెంట్ చేసి వాళ్ళు మా నిర్ణయాన్ని వాళ్ళు అంగీకరించి వెంటనే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడంతో ఈ సమస్యకి ఒక పరిష్కారం లభించింది. నిన్న మేమందరం మేము వి బోత్ ఆర్ హ్యాపీ. అందుకనే పత్రికా ముఖంగా చాలా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే నేను వాళ్ళ హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరిగితే చాలా ఆర్గనైజ్డ్గా చాలా బ్యూటిఫుల్గా అది ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్. అంతంత పాజిటివ్ వైబ్రేషన్స్తో వెళ్తున్న వాళ్ళ బిజినెస్లో ఇది కేవలం ఒక తెలియక ఒక పేరు వాడటం వల్ల వచ్చిన ఒక చిన్న డిస్టర్బెన్స్ మాత్రమే కానీ దానివల్ల ఎవరి రెప్యుటేషన్లో ఎవరికి భంగం కలగదు, ఫ్యూచర్లో అన్నీ బాగుంటాయని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.